చిత్తూరు జిల్లాలో 22 రోజులుగా జరుగుతున్న వెలుగు సిబ్బంది నిరాహార దీక్ష మహాదనాలు గురువారం తిరుపతి రూరల్ ఎంపీడీఓ కార్యాలయం నుంచి తిరుపతి ఆర్డీఓ ఆఫీస్ వరకు 5,000 మందితో మహాదన్నా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మద్దతు ప్రకటించి ర్యాలీలో పాల్గొన్నారు. ప్రభుత్వం గత 22 రోజులుగా చేస్తున్న వెలుగు సిబ్బంది సమస్యలకు స్పందించలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెలుగు సిబ్బంది సమస్యలను క్రమబద్ధీకరణ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ధర్నా వల్ల మహిళలకు అందాల్సిన రుణాలు పూర్తిగా నిలిచిపోయాయని, రుణాలు తీసుకోవాల్సిన మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఉపన్యాసాలు వినాలి అంటే చెప్పిందే కూడా మళ్ళీ చెప్పి మళ్ళీ చెప్పి మన స్టూషన్ చెప్పేది మళ్ళీ చెప్పి చెప్పాలంటే ఆ వినాలి కూడా మీరే కావాలి, పనుల్లో పని చేయాలన్నా మీరే కావాలి.